ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పి ఎవరికైనా అధికారం ఇస్తారు కానీ ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులపై మాజీ మంత్రులపై ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం జైలుకు పంపించడం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టించడం తప్పుడు కేసులు బనాయించడం ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎంత ఆటవిక పరిపాలన కొనసాగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు గుదే శ్రీనివాసరావుకు చెందిన బొప్పాయి తోట ఈరోజు మనం చూస్తే దాదాపు 200 చెట్లు ఈరోజు నరికివేశారు. పులివెందుల వ్యాక్సినిజం కడప జిల్లాలో ఉన్న ఈ సంస్కృతి ఇది పల్నాడులో కూడా విస్తరింపజేశారు వైసీపీ నాయకులు. మనకెప్పుడు లేదు పల్నాడులో గతంలో కక్షలకు ఆరుపణ్యాలు ఉంటాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా గ్రామాలని రాజీపెట్టి ప్రశాంతంగా ఉండేటట్లుగా చేశాం. గత 5 సంవత్సరాల్లో 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తెలుగుదేశం అభివృద్ధి చేస్తే ఈరోజు వైసీపీ అరాచకం చేస్తూ ఉంది. ఈరోజు ఎందుకు శ్రీనివాసరావు ఏం చేశాడనే బొప్పా చెట్లు నరకాల్సి వచ్చింది. ఇది మీ సంస్కృతి. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం వైసీపీ సంస్కృతి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఈ విధంగా వ్యవహరించిందా? 23 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది, ఎప్పుడైనా వ్యవహరించిందా? ఇష్టారాజ్యంగా మీరు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మీకు అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వైసీపీ వాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నష్టపరిహారాన్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. నేను ఒకటే చెప్తున్నా ఉన్న అధికారులకి, మీరు అధికార పార్టీకి ఒత్తాశ పలికితే భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందో గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 సిబిఐ కేసులు, 10 ED కేసులు ఉంటే అన్నీ కూడా ట్రయల్ స్టార్ట్ అయినాయి. 6 నెలలు 6 నెలల్లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, జైలుకు పోయేతాడు, 20 సంవత్సరాలు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ముఖ్యమంత్రికి ఉండదని చెప్పుకుంటున్నా. ఈ శాసనసభ్యుడు మహేష్ రెడ్డి నరసరావుపేట నుంచి వచ్చాడు. నేను ఎన్నికలప్పుడే చెప్పాను, ఈ మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పాను. ఈరోజు వైసీపీ నాయకులు